వెల్కమ్ బ్యాక్ నజీర్ గారు. రైట్, ఏదో చెప్తున్నారు ఇందాక మీరు పాయింట్, ప్లీజ్ కంటిన్యూ. అండ్ సుప్రీంకోర్టులో ఈరోజు కూడా అందరూ ఉత్కంఠగా చూస్తున్నారు ఆ అంశం పైన కూడా, ఊరట లభిస్తుందా లేదా అని. సో ఇందాకటి కంక్లూడింగ్ అదే పాసింగ్ రిమార్క్స్ మీరు చెప్తూ ఇది కూడా చెప్పండి. మేడం గారు ఏం లేదు, ఇందాక మా విజయభాయ్ చెప్తున్నట్టు మీరు చెప్పినట్టు నా బీసీలు నా ఎస్సీలు నా మైనార్టీలు నా కాపులు అంటా ఉంటాడు, ఆయన చెప్పినప్పుడల్లా నవ్వుకుంటాం. దాన్ని ఇంప్లిమెంట్ చేయడు. ఓ పని చేయరా నాయన, ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ ఉన్నారు సుబ్బారెడ్డి, అతను తీసేసి నీ దగ్గర ఉన్న బీసీ సోదరుడికి ఒక కోఆర్డినేటర్ అయ్యి, ఉభయ గోదావరి జిల్లాలో మిథున్ రెడ్డి ఉన్నాడు వీళ్ళే పెత్తనం చేసేది, ఆయన తీసేసి ఒక ఎస్సీ సోదరుడు నీ దగ్గర ఉన్నాడు అయ్యి, అలాగే విజయసాయి రెడ్డి ప్రకాశం నెల్లూరులో ఉన్నాడు ఆయన తీసేసి ఒక మైనార్టీని అయ్యి, అలాగే రాయలసీమలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నాడు ఆయన తీసేసి ఒక కాపు సోదరుడు అయ్యి నీ దగ్గర ఉన్నాళ్ళే, నీకు ధైర్యం లేదు ఎందుకంటే ఆ నలుగురే చాలు నీ పని. గోవిందా గోవిందా, ఆ నలుగురిని తీను, నా రెడ్లు నా రెడ్లకి ఇప్పుడు దాకా ఇచ్చాను, ఇక మీరు చాలు. నా బీసీలు అక్కడికి వెళ్ళండి, నా కాపులు ఇక్కడికి వెళ్ళండి, నా ముస్లింలు అక్కడికి వెళ్ళండి, నా ఎస్సీలు అక్కడికి అని అయ్యవు కానీ నేలకి ఎముక లేదు కాబట్టి నా 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 కానీ ప్రజలు మాత్రం మా జగన్ అని ఎవడు అనగట్లా, పో జగన్ అంటున్నారు. అందుకే అలాగే ఇవాళ మీరు సుప్రీంకోర్టు అంటున్నారు, మేడం న్యాయస్థానాల మీద మా పూర్తి నమ్మకం ఉంది, అక్కడ కూడా వాదనలు సుప్రీంకోర్టు జడ్జి విన్నారు, అవతల పక్క ప్రభుత్వం వాళ్ళు వాదించుతుంది దాంట్లో సజ్జల్ గారు అంటున్నారు, లోకేష్ గారు అమిత్ షా గారికి చాడీలు చెప్పడానికి వెళ్ళారని అంటున్నారు, ఎన్న అన్నారు కదా నిన్న. ఇప్పుడు చేతకాని వాళ్ళు అక్కడ ఏదో నాలుగోళ్ళ కూర్చొని వాళ్ళు కనీస ప్రజల్లో వచ్చి సమాధానం చెప్పలేని వాళ్ళు ఒక వార్డ్ మెంబర్గా నుంచోలేని వాళ్ళు ఎన్ని మాటలైనా చెప్తారు, జడ్జిలు ఏం చెప్తారో న్యాయం ధర్మం ఎటుందో వాళ్ళు ఏం మాట్లాడతారో అనేది వాళ్ళకి వదిలేయాలి తప్ప వీళ్ళు నోటికొచ్చినట్టు కాదు. వాస్తవానికి మనం వెళ్తే న్యాయస్థానంలో న్యాయమూర్తులు మా న్యాయానికి ధర్మానికే వాళ్ళు కట్టుబడి ఉంటారు. ఏదైనా సరే 17A అనేది వర్తించిద్ది, నారా చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముచ్చమని మేము బెయిల్ కోసమే పాకులాడట్లా, మీరు పెట్టింది అక్రమ కేసులు ప్రజలు అర్థం చేసుకున్నారు, ఎక్కడ లోకల్లో కాదు నేషనల్లో కాదు ఇంటర్నేషనల్లో ఒప్పుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమని చంద్రబాబు నాయుడు మీద నువ్వు పెట్టింది అక్రమ కేసులు అని. అదే కడపలో జనాలు బయటకు వచ్చారా, లీగల్ ఎక్స్పర్ట్ కూడా ఉన్నారు.